నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన నక్క ఆనంద్ బాబు భారీ సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు. తెలుగు జన చైతన్యయాత్రలో భాగంగా తెనాలి నియోజకవర్గంలో పర్యటిస్తున్న కూటమి అభ్యర్థి నాతీర్ల మనోహర్. సోమవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలు. 596 మార్కులతో అత్యుత్తమ ర్యాంకు సాధించిన డాక్టర్ కేకేఆర్ గౌతమ్ విద్యార్థి పాటిబండ్ల ప్రభాకర్. తెనాలి 11వ అదనపు జిల్లా న్యాయమూర్తిగా శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టుల ప్రాంగణం నందు సోమవారం ఆయనకు స్వాగత కార్యక్రమం మరియు నూతనంగా ఎన్నికైన తెనాలి బార్ అసోసియేషన్ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను శాలువా పూలమాలలతో సత్కరించి బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది స్వాగతం పలికారు. కార్యక్రమంలో పిఎస్జే శ్రీధర్, ఏఎస్జే షరీఫ్, పీడిఎం రాజశేఖర్, సెకండ్ ఏఎంఎం సీత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్, మాజీ అధ్యక్షులు వేణుగోపాలరావు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. నేను ఈ జిల్లాలో 6 సంవత్సరాలు పనిచేశాను. తెనాల్లో అప్పుడప్పుడు మా డిస్టిక్లో గుంటూరులో 3 ఇయర్స్ వర్క్ చేశానండి. తర్వాత ఒక నర్సరావుపేటలో 3 ఇయర్స్ పాటు వర్క్ చేశాను. మళ్ళీ ఇదే డిస్టిక్ తోటి ఇక్కడికి రావడం జరిగింది, ఈ డిస్టిక్లో తెనాలకి. అప్పుడు తెనాలి బార్ అసోసియేషన్కి ఉన్నటువంటి మంచి పైన యాజువల్గానే అది మేము ప్రత్యేకించి ఏమైనా ఒక ఎంక్వైరీ మీద ప్రత్యేకించి ఎవరినో వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకోనక్కర్లే, అది జనరల్ కాన్వర్సేషన్స్తోనే వస్తూ ఉంటుంది. తెనాలి బార్ అసోసియేషన్కి మంచి పేరు ఉండేది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కాకుండా నా కొలీగ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ చాలామంది వర్క్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ తెనాలి పడింది అని అంటే చాలా మంచి వారు, చాలా కోఆపరేటివ్గా ఉంటారు అందరూ కూడా. చాలా హ్యాపీగా జరిగిపోతుంది అక్కడ 3 ఇయర్స్ అనేటువంటి మీ టెన్యూర్ కూడా అని చెప్పి వచ్చారు. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకు 3 ఏళ్ళు ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు. అదంతా కూడా మీ సహాయ సహకారాలతో ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా 3 ఏళ్ళు గడుపుకున్నాను అని చెప్పడానికి ఎటువంటి ఆలోచన లేదు, సందేహం లేదు దాంట్లో కూడా. అలాగే మీ సహాయ సహకారాలు మా సార్ లేదంటే ఇంజనీర్కి, అలాగే నా తర్వాత వచ్చే వాళ్ళందరికీ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇక్కడ ఈ అనుసంధానకర్తగా ఉన్నవారు ఎంఈజీఆర్ గారు, మా మూడేళ్ళలో కూడా ఆయన మాకు మీకు మధ్యలో ఉంది. చాలానే అంటే చిన్న వచ్చినా కానీ, కొద్దిగా పెద్దవి వచ్చినా కానీ అలాగే చాలా టాలెంటెడ్గా చక్కగా దగ్గరుండి సాల్వ్ చేశారు. అది ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. దాన్ని అందరూ కూడా నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా మిగిలిన గురించి ప్రభాకర్ గారికి, కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ గారు ప్రభాకర్ గారికి, మిగిలిన మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నేను వచ్చి రేపు మేకి 8 మేకి 1 ఇయర్ అవుతుంది. కానీ ఈ సంవత్సర కాలంలో నేను బాగా పాప మిమ్మల్ని కష్టపెట్టినట్టున్నాను, నేను కష్టపెడతాను కాకుండా. కానీ మంచి డిస్పోజల్ ఇచ్చారు నాకు. అలాగే మొత్తం కేసులన్నీ కూడా ఇప్పుడు అన్నీ దాదాపు అన్నీ చాలావరకు ట్రయల్ స్టేజ్కి వచ్చినాయి. అది ఒక మీ యొక్క సహకారం వల్లనే అది నాకు సాధ్యమైంది. అదేవిధంగా డిస్పోజల్ కూడా మంచి డిస్పోజల్ ఇస్తున్నారు. అదేవిధంగా మన కొత్తగా వచ్చిన ఏడీజీ గారికి కూడా మీ సహాయ సహకారాలు అదేవిధంగా అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏడీజీఆర్ గారిని మర్చిపోలే పోతున్నాం. ఏదైనా కానీ ప్రెసిడెంట్ గారు అయినా కానీ ఆయన గుర్తొస్తున్నాను. కాబట్టి కొత్త ప్రెసిడెంట్, కొత్త బారు కూడా ఎంఈజీఆర్ గారిని మర్పించేలాగా చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తాను. మన కోర్టుకి గౌరవనీయులు లెవెన్ కమిషన్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు జీ శ్రీనివాస్ గారు కొత్తగా రావడం, వారిని మనం ఘనంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాస్తవంగా సార్ కరెక్ట్ టైంలో వచ్చారు. ఎందుకంటే మేము బెయిల్స్ కోసం బాపట్ల 50 డేజీ గుంటూరు అట్లా తిరుగుతూ ఉన్నాం సార్. ఒక 2-3 మంత్స్ నుంచి మీరు మాత్రం ఈ ఎండలో కరెక్ట్ టైంకి మీరు రావడం చాలామంది చాలా ఆనందంగా ఉంది సార్. కోర్టు కూడా నిండుగా ఉంది సార్. ఈరోజు క్యాంపస్లో మీరు వచ్చిన తర్వాత ఈ బార్ ఎలక్షన్లో
ఎన్నికైన తర్వాత ఎలక్షన్కు ముందు మనం ఎట్లా ఉన్నామో, ఎలక్షన్ అయిపోయింది ఇక నుంచి మనం ఎటువంటి ఏమీ లేకుండా, ఎటువంటి అరమరికలు లేకుండా అందరం కూడా కలిసి ఆనందంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని జరుపుకుందాం. తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తెనాలికి చెందిన సినీ నిర్మాత వ్యాపారవేత్త షేక్ బషీర్ సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. సబ్ కలెక్టర్ కు నామినేషన్ అందజేసిన అనంతరం కార్యాలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఎస్బీకే సంస్థల అధినేతగా వ్యాపారం చేస్తూ సినిమా నిర్మాణంలో ఉన్నట్లుగా తెలిపారు. తొలిసారి రాజకీయాల్లోకి షర్మిలమ్మ స్ఫూర్తితో వచ్చానని చెప్పారు. మార్పు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. తెనాలిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. తాను తెనాలి నివాసినేనని, బాలాజీరావుపేటలో తన స్వగృహం ఉందని పేర్కొన్నారు. తెనాలి అభివృద్ధిపై ఎంతో మాట్లాడాల్సిన అవసరం ఉందని వివరించారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తన కష్టం చూసి అసలు నాకు ఏమనిపించిందంటే, ఇలా కూడా పొలిటికల్లో కష్టపడతారా? నిజంగా నేను ఎలాంటి విలేకరులు చెప్తున్నాను, మనమందరం నిజంగా ఒక మార్పు రావాలి అంటే కాంగ్రెస్ రావాలి. దిస్ ఇస్ క్లియర్ కట్. రెండోది, నేను ఎన్నిసార్లు చెప్తున్నా, మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి పాలన రాజ్యంలో పాలన రావాలి అంటే వైఎస్ షర్మిల గారిని మనం సీఎం చేసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిల గారిని చూడాలనుకుంటున్నాను. ముఖ్యంగా మన కాంగ్రెస్ పెద్దలకి చాలా సీనియర్లు ఉన్నారు. నేను వాళ్ళ ముందు చిన్నపిల్లలాంటి ఒక మాటలో చెప్పాలంటే, అన్నదమ్ములందరికీ, కాంగ్రెస్ పాత సీనియర్ లీడర్లకి అందరికీ, తెనాలి నియోజకవర్గం అన్ని మండలాలు, కొల్లిపర అటు అంగల్కూదురు, జాగర్లమ్మూడి, ఎవ్రీథింగ్, ఎంతవరకు ఉన్నారు అసెంబ్లీ నియోజకవర్గం అందరూ కలిసి ఏకతాటిగా వచ్చి ఈ ఒక్కసారికి కాంగ్రెస్ గుర్తు, హస్తం గుర్తు పైన ఓటు వేసి షేక్ బషీదైనా నన్ను గెలిపిస్తూ ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు జగన్ పాలనలో చూశామని వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనందబాబు పేర్కొన్నారు. సోమవారం వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్క ఆనందబాబు నామినేషన్ దాఖలు చేశారు. వేమూరు ఎన్టీఆర్ పురవేదిక నుంచి ఎంఆర్ఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కత్తెర సురేష్ కుమార్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావుతో పాటు భారీ సంఖ్యలో బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనపై ఇక్కడ ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, జగన్ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందని, ప్రజాస్వామ్యంలో చవి చూడనటువంటి కష్టాలు జగన్ పాలనలో చూశామని, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యతని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని అనేక రకాలుగా కష్టపడుతున్నారని తెలిపారు. మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్ మద్యం వ్యాపారం చేసి లక్షల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఒక ముఖ్యమంత్రి స్వయాన మద్యం వ్యాపారం చేస్తున్న పరిస్థితి భారతదేశంలో ఎక్కడా లేదని, మన రాష్ట్రంలోనే చూస్తున్నామని, చంద్రబాబు నాయుడు హయాంలో ఉచిత ఇసుక ఇస్తే ఇప్పుడు ఇసుక బకాసురుడులాగా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్న వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. ఉమ్మడి నాయకులు, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో 21 రోజులు పనిచేయాలని పిలుపునిచ్చారు.
నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వేమూరు శాసనసభ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మరి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో వారు కూడా నాకు మద్దతు ఇస్తూ ఉన్నారు. గతంలో 3 సార్లు నామినేషన్ దాఖలు చేశాను, ఇది 4వ సారి. ఒకసారి ఒకదాన్ని మించి ఒకటి, మరి ఈరోజు నా దగ్గర ఏ అధికారం లేదు, ఏమీ లేదు. కానీ కార్యకర్తలు, అండదండలు, నాయకుల యొక్క ఆశీస్సులు స్పష్టంగా కనపడ్డాయి ఈరోజు. ఇవాళ ఒక నామినేషన్ కార్యక్రమం దాఖలు చేస్తున్నానని చెప్పి ఒక మాట చెప్తే ఇవాళ ఎంతమంది జనం వచ్చారో మరి నాకైతే వర్ణించడానికి మరి మాటలు సరిపోవట్లేదు. మన పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి చెన్నెడ్డి కృష్ణప్రసాద్ గారు, సతీమణి సురేష్ గారు, అనేక మంది తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిల్లో శ్రేణులుగా ఉన్నటువంటి నాయకులందరూ పాల్గొని ఈరోజు ప్రతి గ్రామం నుంచి వందలాది వేలాది మంది కార్యకర్తల్ని నాయకుల్ని ఈ కార్యక్రమానికి తరలించినందుకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి, ఇంకా 21 రోజులే ఉంది సమయం, 3 వారాలు మాత్రమే ఉంది. గుర్తు పెట్టుకోండి, ఇదే ఉత్సాహం, ఇదే ఉత్తేజం ఉరకలెత్తాలి 21 రోజులు. 5 ఏళ్ళు పడ్డ శ్రమని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అనుభవించిన క్షోభని ఇవాళ అందరం కూడా విముక్తి కలిగే రోజులు 21 రోజులే ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు పడ్డటువంటి బాధలు, రాష్ట్రం సర్వనాశనమైన విధానం, రాష్ట్రంలో యువతని మత్తు పదార్థాలకి గంజాయికి బాధిత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, హత్యలు, అత్యాచారాలు, దళితుల మీద శిరోముండనాలు, అఘాయిత్యాలు చేసిన విధానం అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళండి 21 రోజులు. మళ్ళా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీ యొక్క కూటమి అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, భావి తరాల భవిష్యత్తు, ఈ రోజున్నటువంటి యువతరం కానీ విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలు ఏవైతే ప్రకటించామో అవన్నీ ప్రజల్లో తీసుకెళ్ళండి. బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే చెప్పబోతా ఉన్నాడు, 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చే పథకం కూడా అమల్లో తీసుకురాబోతా ఉన్నామని మీరందరూ కూడా తెలియజేయండి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఒక చిన్న విరామం.